బ్యాక్ మేడ్చల్ జిల్లా కీసరిగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గర్భాలయంలోని శివలింగానికి తెల్లవారుజామున అభిషేకం నిర్వహించారు పూజారులు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి బారులు తీరారు భక్తులు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. కీసర ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే పోటెత్తారు. ప్రజెంట్ మనము ఆలయ ప్రధాన ద్వారం వద్దనే ఉన్నాము. ఉదయం నుంచే భక్తులు దేవుణ్ణి దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. శివరాత్రి పర్వదినాన ఉదయం 4 గంటలకే పూజలైతే ప్రారంభమయ్యాయి. మహాన్య పూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో ఈరోజు పూజలైతే ప్రారంభమైన సిచ్యువేషన్స్ మనకు తెలుస్తుంది. ఉదయం 4 గంటల నుంచే దేవుణ్ణి దర్శనార్థం భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదే ఫస్ట్. శివరాత్రి రోజు దేవుణ్ణి దర్శించుకోవడం ఎట్లా అనుభూతి? మంచి సంతోషం, అనుభూతి బాగా సంతోషం. పోయిన సంవత్సరం కాశీలో ఉన్నాం శివరాత్రికి, ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినాం. ప్రతిసారి ఏదో ఒక టెంపుల్ కి వెళ్తున్నట్టు చెప్తున్నారు, అంటే శివరాత్రి రోజు దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుందా? మాకైతే మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది, మాకు తృప్తి అవుతుంది మాకు గట్ల. అందుకొరకు ఇప్పుడు ఈ 6-7 సార్లు ప్రతి శివరాత్రికి ఉంటున్నాం. నైమిషారణ్యము, శ్రీశైలము, కాశీలో 2 సార్లు శివరాత్రి, ఇది ఇక్కడ గట్ల. శివరాత్రి ఎట్లా జరుపుకుంటారు మీరు? సంతోషంగా జరుపుకుంటాం, హాయిగా. నైమిషారణ్యం పోయినాం, కాశీకి పోయినాం, శ్రీశైలం పోయినాము. ఉపవాసం అంటే ఇప్పుడు 3-4 గంటల ఓపిక లేదు, టిఫిన్ తింటున్నాం. అబద్ధ వెద్ది కాడాలి దేవుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటాం, కంపల్సరీ దర్శించుకుంటాం. చాలా సంతోషం మాకు, ప్లేస్ కూడా మంచిగా దొరికింది, మంచిగా దొరికింది. ఈరోజు ఇక్కడనే ఉంటాం. అన్ని మంచి సాఫీగానే సాగుతున్నాయి. ఇక్కడ బ్రేక్ చాలా మంచిగా నడుస్తుంది, సూపర్ నడుస్తుంది. నేను సఫీలు కూడా నుంచి వచ్చిన. అవును మేడం, తప్పకుండా. మన ఇక్కడ ఉన్న తెలంగాణ అందరు శివభక్తులే, చాలామంది ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ. ఏర్పాట్లన్నీ చాలా బాగుంటుంది, ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. ఈసారి చాలా తొందరగా అయింది, చాలా సంతోషం. ఎంత టైం పడుతుంది సార్ అంటే ఒక దర్శనానికి? ఇప్పుడు మనకి వెహికల్స్ కావచ్చు ఏవైనా, మనకి ఒక 1 కిలోమీటర్ దూరంగానే ఆపుతున్నారు పార్కింగ్ ప్రాబ్లం అనేసి. సో క్యూ లైన్లను ఒక 6 ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? బాగానే సాఫీగానే. నేను ప్రయాణించేది బస్సులోనే, బస్సు చక్క ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాము. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేశారు. క్యూ అంటే జనరల్ క్యూ వేరు, మామూలు వేరే దర్శనాలన్నీ వేరు, చాలా చక్కగా ఏర్పాటు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, కనీసం 5 సంవత్సరాలకి వస్తున్నాను, ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది ఏర్పాట్లు. శ్రేయాన్స్, ఖమ్మం నుంచి వచ్చాను. టెంపుల్లో దర్శనం కోసం ఖమ్మం నుంచి? లేదు లేదు, ఇక్కడే ఉంటాం. ఇట్లా ప్రతిసారి వస్తారా కీసర ఆలయానికి? ఈసారి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చాను, ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. 20 మినిట్స్. లేదు లేదు, అంత లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది మేడం, చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం, ఈసారి మంచిగా ఉంది, అన్నీ పెట్టారు, తొందరగా దర్శనం, గంటలన్నీ దర్శనం, చాలా బాగున్నాయి మేడం ఏర్పాట్లు. ఓకే మేడం. ఇక్కడ నేరెడ్మెట్ నుంచి వచ్చాం, సైనిక్ పురి దగ్గర. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. ఓకే, చెప్పుకుంటారు మీరు శివరాత్రి? ఫాస్టింగ్ నేనేముండ, మా వాళ్ళు ఉంటారు ఫాస్టింగ్. కాకపోతే చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ, చాలా బాగున్నాయి. ఎప్పుడు వస్తాం ఇక్కడ కీసరిగుట్టకి? చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. అవును, మొక్కులు నెరవేరుతాయా ఇక్కడికి వస్తే అంత నమ్మకం ఉంటుంది అంట? ఉంటుంది, ఉంటుంది అండి. అందుకే ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి, చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు? ప్రతి ఇయర్ వస్తాం. ఓకే, ఈరోజు ఈసారి జల్లి అయింది, తొందరగా అయింది, ఫాస్ట్ అయిపోయింది, బాగున్నాయి, బాగుంది. ప్రతి సంవత్సరం వస్తామండి, చాలా ఇయర్లో తప్పనిసరిగా వస్తాము. ఉపవాసం ఉంటాము, రుద్రాభిషేకం చేస్తాము. ఇక్కడ వచ్చినప్పుడు ఒక గొప్పగా ఫీలింగ్ వస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి చాలా గొప్పగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు. నార్మల్గా రోజు వారి లైఫ్లో బిజీ బిజీగా ఉంటాం, ఐదర్ హౌస్ వైఫ్స్ అయినా సరే ఉద్యోగరీత్యానైనా బయటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇట్లా పండుగలు వచ్చినప్పుడు టెంపుల్స్లో రావడం, ఆ దేవుణ్ణి దర్శించుకోవడం,
చాలా బాగా అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది దేవుణ్ణి మొక్కి దర్శనం చేసుకోవాలని. చాలా ఇష్టం, చాలా ఇష్టం చేస్తాం. చాలా ఇష్టం ఇంకా గుల్నాక అంబర్పేట్ డెఫినెట్లీ పోతుంది. దేవుణ్ణి చూస్తుంటే ఎక్కడైనా అలసట అంతా పోతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈమెతే ఉపవాసం ఉంటారు, అందరం ఉపవాసం ఉంటాం అన్నమాట. అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఉపవాసం ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము, ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పట్టింది అన్నమాట. మేము అభిషేకం టికెట్ తీసుకున్నాం. ఉదయమంతా ఉపవాసం ఉండడం, రాత్రి జాగరణ చేయడం, ఇదంతా కామన్గా నడుస్తుంది కదా, జాగరణ చేస్తారా రాత్రి? డెఫినెట్లీగా జాగరణ చేస్తామండి. కైలాసం ఆడడాలు, దేవుని పాటలు వినడాలు అవన్నీ కంపల్సరీ చేస్తాం. సో మొత్తానికి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అయితే పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్న దేవుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్న భక్తుల ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికైతే వస్తున్నారు. వచ్చిన భక్తులకు సౌకర్యార్థం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా కూడా చూసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈరోజు ఉదయం కాస్త రష్ తగ్గినప్పటికీ, గంటలు గడుస్తున్నప్పటికీ కూడా మరింత రష్ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.